నీట్ కోచింగ్ లో నెంబర్ 1 శ్రీ కోస్లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా 3 ఏళ్లలో 3000 మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్. నీట్ షార్ట్ టర్మ్ కోర్సు లో చేరండి, డాక్టర్ కల నెరవేర్చుకోండి. మార్చి 18 నుండి క్లాసులు ప్రారంభం. శ్రీ కోస్లైట్స్ విజయవాడ. 4984821888. ఇవాళ రాజోల్ నియోజకవర్గంలో ఈ వైఎస్ఆర్సిపి 2 సార్లు గెలవలేదు, 3వ సారి వచ్చింది. 3వ సారైనా గెలవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయాలి. ఇక్కడ చాలా కష్టపడ్డటువంటి కార్యకర్తలు అందరూ ఉన్నారు, నాయకులు ఉన్నారు, చాలా కష్టానికి వచ్చారు. అలాగే గడప గడప చేశాం, అందరూ కలిసే చేశాం. అన్నీ కూడా ఇక్కడ ఏ కార్యక్రమం చెప్పినా ప్రభుత్వం ఆదేశించిన అన్ని కార్యక్రమాలు చేశాం. ఒకసారి ఆలోచన చేసి ఏది ఏమైనా ఈ రాజోలు గెలవాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, అదే ఒక ఆలోచన. నాకే ఇవ్వాలని నేనేం చెప్పను. ఎవరికిచ్చినా రాజోలు గెలిచే విధంగా మాత్రం ఎవరైతే గెలుస్తారో సర్వేలన్నీ చేపించుకుని ఎవరు గెలుస్తారో వారి టికెట్ ఇవ్వండి. అంతేగాని నేను నాకేమని కూడా నేను చెప్పను. మీ సర్వేలో ఇతను గెలుస్తాడు, ప్రజలు ఇతను అయితే ఓటు వేస్తారు అనుకుంటే అతనికే ఇవ్వండి. కానీ ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ పెడితే కొంత ఇబ్బంది అవుతుంది. ఆయన గెలిచినా మాకు అభ్యంతరం లేదు, కానీ గెలిచే సూచనలు కనిపించట్లేదు. గెలిచే సూచనలు కనిపించినటువంటి వ్యక్తిని పెట్టి మరలా 3వ సారి కూడా మరి వేరే పార్టీకి ఎమ్మెల్యే వెళ్ళే పరిస్థితి ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా 2 సార్లు చాలా బాధలు అనుభవించి ఉన్నారు. ఇప్పుడైనా ఆనందంగా ఈసారి గెలిపించాలన్నటువంటి కోరికతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచన చేసి ఆయన ఎమ్మెల్యేకి వెళ్ళమన్నారు, ఎంపీకి వెళ్ళమన్నారు. ఎంపీకి వెళ్ళమంటే సంతోషంగా వెళ్తాను, ఎమ్మెల్యేకి వెళ్ళమన్నా సంతోషంగా వెళ్తాను. ఒకవేళ లేదు, నువ్వు దేనికి వెళ్ళొద్దన్నా ఆ పార్టీలను కొనసాగుతాను. నేనేమి ఆయన చెప్పినటువంటి ఆదేశాల్ని పాటిస్తూ ఈ పార్టీలో ఉంటాను, సేవ చేస్తాను. వెళ్ళమంటే దేనికి వెళ్ళమంటే దానికి వెళ్తాను, దేనికి వెళ్ళదు. నువ్వు సేవ చేయమంటే కూడా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరూ కూడా దీని గురించి వేరే ఆలోచన లేదు. పోరాటాలన్నీ చాలా కాలం చేసేసాను, చాలా కాలం పోరాటం చేశాను నా జీవితంలో. ఇంకా పోరాటం చేసే ఓపిక నాకు లేదు, ఆ పోరాటం చేసే ఉద్దేశం కూడా నాకు లేదు. ఇక్కడ నుంచి వాళ్ళు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తారో ఆదేశాల మేరకు నడుచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దానికి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒక్కటి, మీరు ముఖ్యమంత్రి అవ్వాలి, రాజోలు వైఎస్ఆర్సిపి గెలవాలి, అది ఒక్కటి మాత్రం ఆలోచిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి చేసినటువంటి